కష్టపెడుతున్నారు కాబట్టి నలుగురు బట్టి కాదు కాదు కాదు, మీరు వాళ్ళు పట్ల జాగ్రత్త చేయండి. కాదు కాదు కాదు, అట్లా అంటే మీ మాట కాదట్టు మా వాళ్ళు తప్పున కూడా ఇబ్బంది అవుతుండే, ఇప్పుడు మీరే రానే అందుకనే ఉన్నా పక్కకు మేమంతా కోఆర్డినేషన్ ఉన్నాం, నేను వచ్చి ఇక్కడ నిల్చుంటున్నాం, మీరు రావద్దండి అనేది లోపల చూసి లోపల అయిపోతుంది రాను అది మీరు పట్టుకుంటే గట్టిగా కథ నింబడి మొత్తం నిండిరు పోలీసులు ఉన్నాయని ఎత్తినాడా మాట్లాడినవాడు సార్, వాళ్ళని వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ కాస్త వచ్చారు, వాళ్ళు కలిసి వాళ్ళు మాట్లాడినవాడు సార్, ఏమంటే కూర్చోవాలి పొద్దున చర్చ ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి సార్, బండ్లో ఉన్న వాళ్ళు కూడా లేకపోతే ఎట్లా మాట్లాడలేరు మీ డ్యూటీ మీరు చేయండి సార్, నేను ఏమంటాను అంటే నేను అంటున్నాము సార్, మేము అంటున్నాము, మేమేమంటున్నాం మేడం అయితే పక్క ఎట్లా పట్టుకుంది సర్వెంట్, యూ షుడ్ రిమెంబర్ దిస్, వీఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, డిఫరెన్స్ ఉంది, యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్, ఐఎమ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్, సో యూ ప్లీజ్ కన్సిడర్, ఇస్ ఎ జర్నలిస్ట్ బీయింగ్ ఎ మీడియా జర్నలిస్ట్ పబ్లిక్, yes definitely కాన్స్టిట్యూషన్ గేవ్ మీ దిస్ రైట్, యు షుడ్ రిమెంబర్ దిస్ ప్లీజ్. మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారేంటి సార్, నాకు అర్థం కాదు, రిప్రజెంటే కదా మేము, ఏదైనా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ మేము బయట చూపిస్తున్నాం సార్, మీరు మీరు మాకు కోఆపరేట్ చేయండి అనుకున్నా మీరు మేము అక్కడ దాకా వచ్చేవనుకోండి సార్, వెళ్ళొద్దు అన్నారు, మేము ఆగుతాం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు క్లోజ్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు కదా మీ మీ సార్ బండ్లు సార్ క్లోజ్ చేస్తున్నారు, పోరచంద్ర గారు బండ్లు ఎక్కిన వాళ్ళు కూడా మీరు ఎక్కించుకెళ్ళిపోతే మేము అక్కడ పుట్టుకుని మాట్లాడుకున్నాం, కలిసి మాట్లాడినవాడు సార్ వాళ్ళని, ఒక మాట మాట్లాడినవ్వండి వాళ్ళతోటి.